జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలో మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో తెల్లవారుజామున చోరీ జరిగింది. 180,000 రూపాయల నగదు, బైక్ను ఎత్తుకెళ్లాడు దొంగ. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో బతుకంబ సంబరాల్లో ఘర్షణ చోటు చేసుకుంది. డీజే సౌండ్ పెద్దగా పెట్టారని, వెంటనే తగ్గించాలని గ్రామానికి చెందిన యువకుడు కృష్ణ ఆర్మీ జవాన్ మునివర్ధన్ గౌడ్తో గొడవకు దిగాడు. మాటకు మాట పెరగడంతో కృష్ణ మునివర్ధన్ గౌడ్పై కత్తితో దాడి చేశాడు. మునివర్ధన్ గౌడ్ను వెంటనే చికిత్స నిమిత్తం గద్వాల ఆసుపత్రికి తరలించారు. దాడి చేసినటువంటి యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.